మనకి ఉన్న ఈ 12 నెలల్లో కార్తీక మాసం ఎంతో గొప్ప నెల. కార్తీక మాసం అంటే 104 సందడి స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్యవేశ తరఫున గత 4-5 ఏళ్ళు మేము చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని జరిగింది. అందరికీ కమిటీలు వేసి ఎవరికి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చాం. అంతా చాలా హుషారుగా పనిచేస్తున్నారు. కంపెనీ కంపెనీ కూడా తీసుకునేది. ఇప్పుడు కులాల వారిగా ఎవరి కులం వారు పోవడం వల్ల టౌన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా అందరూ ఈ వనభోజనాలకి రావడం జరుగుతుంది. కావున ఇప్పుడు మీ ఎంతో ఉత్సాహంగా చేసుకునే ఈ వన సమారాధానికి ఖమ్మం ఆర్యవేశ మిత్రులందరూ తప్పక హాజరు కాగలని కోరుతున్నాము. అలాగే మాకు దీనికి సహకరించిన పెద్దలందరికీ, మా కమిటీ సభ్యులందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ. అదేవిధంగా వాసవి గార్డెన్ కార్యదర్శి శ్రీ చిన్నకృష్ణారావు గారు భోజనాలలో పాల్గొనాలని చెప్పేసి, అందరూ ఐక్యంగా ఉండేసేసి ఈ యొక్క సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం సుమారుగా 15,000 మంది నుంచి 20,000 మంది వరకు వస్తారని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదందరి ఇది మన అందరి యొక్క ఐకమత్యాన్ని చాటడానికి ఒక వేదికగా ఏర్పడుతుంది. ఆర్యవేశులు పేదవారైనా బాబు అంటే ధర్మం చేసి తినే అన్నాన్ని కూడా ధర్మం చేస్తారు తప్ప ఆత్మాభిమానాన్ని చంపుకోరు. ఎవరిని ఈరోజు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్స్ ఉన్నాయి, అందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. కార్పొరేషన్స్కి ఇచ్చారు, ఆర్యవేశులకి ఏ కార్పొరేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఈ రోజు వరకు మేము పోరాటం చేస్తూ ఉన్నా, కానీ ఈ రోజు వరకు కూడా మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ ఉన్నాం తప్ప ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మన ఆర్యవైశ్యులదని చెప్పని సగర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి స్వాతంత్రం తీసుకువచ్చినటువంటి గాంధీ మహాత్ముడు మన ఆర్యవైశ్యుడు. అలాంటి స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి కంచాయలయ్య మన మీద దుష్ప్రచారం చేయటం చేస్తున్నాడు, కానీ అటువంటి వాడిని బహిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం కనీసం ఎటువంటి బాధ్యత కూడా చేసుకోలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి సమయంలో మనందరం ఒకటని చెప్పని ఒక ఐక్య వేదికగా ఏర్పడనటువంటి ఉద్దేశం కార్తీక వన సమారాధన. ఎన్ని కార్యక్రమాలు విడిగా చేసినా ఒక కార్తీక వన సమారాధన మాత్రం ఆర్యవైశ్యులందరూ ఒకే వేదిక మీద చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆర్యవైశ్యుడు తన ఇంట్లో ఫంక్షన్ లాగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జైవాసు. సుమారు 25,000 మంది ప్రజలు ఉన్నారు. వారందరికి కూడా మన ఈ సంవత్సరం మన నగర ఆర్యవేశ సంఘం తరఫున వనభోజనాలకు పిలుపునిస్తున్నాం. ఈ వనభోజనాలకి ముందుగా 25,000 మంది ప్రజలు కూడా ప్రజలందరూ మన ఆర్యవేశులందరూ కూడా కంపల్సరీగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ దేవాసం. అధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. దాంట్లో అందరు కూడా భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ, ఆర్యవైశ్యులందరూ కూడా ఐక్యంగానే ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, అనుకోని విధంగా మన సామాన్ కూడా పోరాటం చేయడం జరిగింది. చక్కని ఫలితాలు వచ్చినాయి. బంద్ కూడా రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడా కూడా జరిగినటువంటి కనీవిని నేతల్లో కమ్మల్లో బంద్ చేయించగలిగాం. అదే ఐక్యతని, అదే ఉత్సాహాన్ని భవిష్యత్తులో కూడా మనందరం కలిసి కట్టుగా ప్రదర్శించాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. కొత్తగా ఏర్పడ్డ అరవై సంఘం నగర కమిటీ ఇక్కడికి ఇచ్చేసిన నా సోదరులకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసి, జరగబోయే ఆర్యవేశ వనభోజనాల్లో అత్యధికంగా సోదర సోదరి మనులు పాల్గొని సమావేశాలు, ఈ కార్తీక భోజనాలు, సామూహిక కుటుంబ పూజలు కూడా ఏమందా జరిగిన కోరుకుంటూ సెలవు. అదేవిధంగా తెరనగా పనిచేసే చాలామంది ఉన్నారు. అదేవిధంగా మాకు ఇంత సక్సెస్ కావడానికి సుమారు ఇంత ఖర్చునిగా ఆర్థికంగా సాయం చేసే దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వ్యక్తిగతంగా పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా ఆర్థికంగా హెల్ప్ చేసిన వాళ్ళు, మా అందరి యొక్క కృషిని మీ అందరూ మీడియా రూపంలో మా అందరికి సహకారం చేయవలసిందిగా, అదేవిధంగా మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మీ పాత్ర మరవలేము. తప్పనిసరిగా మీ మీడియా సహకారం కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. 1 వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఖమ్మంలో 50 డివిజన్లు మొత్తం అందరినీ కూడా మేము సమీకరిస్తామని చెప్పని అన్ని వైపులకి మేము బస్సులు పెట్టాము. శ్రీనివాస నగర్లో ఎస్ఎన్ మూర్తి గారి తోటలో ఈ కార్యక్రమం పెట్టాము కాబట్టి
మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఆర్యవైశ్య సోదరులారా, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మిమ్మల్ని మనసా వాచ కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అని చెప్పి ఒకటి అన్నారు. కానీ ఖమ్మం ఆర్యవైశ్య మహాసభ అని అంటే ఎవరికి తెలియదని చెప్పి నేను గతంలో చెప్పాను. నగర ఆరోగ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు సంవత్సరం నిర్వహించడం జరిగింది. అందరి సహకారంతో సుమారు 10,000 మంది వచ్చారు. ఈసారి 15,000 నుంచి 20,000 మంది రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే సౌకర్యాలు బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బస్సు ప్రతి ఒక్క డివిజన్లో ఒకటి ఏర్పాటు చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. కార్తీక మాసం సాంప్రదాయంలో భాగంగా వనభోజనాల కార్యక్రమం ఆర్య వైష్ణం అందరం కలిసి ధనిక పేద తారతమ్యం లేకుండా దీన్ని మనం నిరూపించుకోవాలి అనే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానికి అండగా ఉంటుందని ఆశంసిస్తాం. థ్యాంక్ యూ అందరూ కూడా ఆధ్వర్యంలో వన సమారాధన రేపు ఆదివారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఈ రోజున ఆర్య వైశ్యుల ఐక్యతని చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం కూడా, ఈ సమారాధన కూడా ఏర్పాటు చేస్తున్నాం. కార్తీక మాసం అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చినటువంటి దాంట్లో ప్రతి ఒక్క కులాలు కూడా కులాల వైజుగానే ఈ రోజున ఈ వన సమారాధనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ఒక ఆనవాయితీగా నడుస్తుంది. అలాగే మేము కూడా అలాగే రేపు 5వ తారీఖు ఆదివారం రోజున వన సమారాధన ఏర్పాటు చేసినాం. ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్య వయసులు కూడా పాల్గొని ఈ యొక్క వన సమారాధనలో పాల్గొని ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అలాగే సత్యనారాయణ కానీ ఇవన్నీ చేసుకొని అందరూ కూడా ఆనందంగా గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎంతో ఆలస్యసాలసి ఉన్నటువంటి మా ఆర్య వైద్య మిత్రులందరూ కూడా ఒక ఆటవిడుపుగా ఉండే విధంగా, ఒక ఐక్యతను సాధే విధంగా అన్ని రకాలుగా ఈ ఖమ్మం నియోజకవర్గంలోనే ప్రబల శక్తిగా ఉన్నటువంటి ఆర్య వైశ్యులు